యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. గురుగారు, ఇక గౌరీ అమ్మవారి యొక్క విశిష్టత చెప్పండి. గౌరీ అనగానే మనకి అసలు గౌరీ పూజ గుర్తొస్తుంది. చాలా మందితో పెళ్లికి ముందు చేయించే పూజ గౌరీ పూజ, అది చేయించే మండపంలోకి జరుగుతుంది. ఇక గౌరీ విశిష్టత అదేనా, ఇంకా ఏదైనా ప్రత్యేకమైన కథ కూడా ఏంటి ఉందమ్మా? అది కూడా, దానికి కూడా చిన్న చరిత్ర ఉంది. అది పురాణాలలో ఉందో లేదో తెలియదు, కానీ కొంతమంది పండితులు బయట పెట్టగా విన్నటువంటివి అయితే, అది కొన్ని గ్రంథాలలో నేను చూశాను, చదివాను కూడా. మనము మొదటి రోజు బాలాత్రిపుర సుందరి కానీ, రెండవ రోజు గౌరీ అంటున్నాం. గౌరీ యొక్క విశిష్టత ఏంటంటే, గణపతి ఎలా అయితే మనకు మూల పురుషుడో, ప్రతి కార్యక్రమానికి ముందు గణపతి ఎలా మూల పురుషుడో, గణపతి పూజ కాగానే వెంబడే గౌరీ పూజ. ఒక్క వివాహానికి అమ్మ అమ్మాయికి చేయడమే అనేటువంటిది కాదు. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, లేదా కేదార వ్రతం చేసుకున్నా, వేరే వ్రతాలు ఏ వ్రతం చేసినప్పటికైనా అక్కడ పసుపుతో గౌరీని చేసి విఘ్నేశ్వర పూజ కాగానే గౌరీ పూజ చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తున్నటువంటిది మనకు విషయం. అది అది మన గౌరీ అంటే ఎవరు అనేటువంటి ఒక విషయం వస్తే, పరమేశ్వరుడు మొదటి భార్య దాక్షాయణి దేవి, ఆమె దక్షయజ్ఞంలో మరణించిన తర్వాత విరాగి అయి భార్య లేదనేటువంటి ఒక బాధ చేత హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే, ఆ హిమవంతునికి పుట్టినటువంటి ఒక పార్వతి అనేటువంటి ఒక అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. హిమవంతుడు నల్లని వాడు, నల్లగా ఉంటాడు. పర్వతం ఎలా ఉంటుంది? అది నల్లగానే ఉంటుంది కదా, అది నల్లగా ఉంటుంది. ఒక హిమవంతుని భార్య మేనక మాత్రం కొంచెం ఎరుపు రంగు. వాళ్ళకు సంతానమైంది. ఆ రాజరాజేశ్వరి దేవి అంటే ఆ దాక్షాయణి దేవియే ఈ పర్వతరాజుకు మళ్ళీ కూతురుగా పుట్టింది. వీళ్ళు తపస్సు చేస్తే అమ్మవారు, నేనే నీకు మళ్ళీ కూతురుగా పుడతాను అని చెప్పి మళ్ళీ పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంది. ఆ తర్వాత ఆమె పుట్టడము చేయడము అంతా కూడా జరిగింది. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే దైవ పూజ చేసుకుంటూ పరమేశ్వరుని వేడుకుంటూ ఉంది. యుక్త వయసు వచ్చింది, ఎవరు చెప్పినా వినకుండా పరమేశ్వరుణ్ణి పెళ్లి ప్రేమించి, వాళ్ళు లవ్ మ్యారేజ్ అండి, వినాడే కాదు ఆనాడు కూడా లవ్ మ్యారేజ్ ఉన్నాయి. అలా ఆ పరమేశ్వరుణ్ణి ప్రేమించి తల్లిదండ్రి తిట్టారు. మేనక హిమవంతుడు తిట్టాడు, ఏంటమ్మా భిక్షమెత్తుకునేవాడు, ఒంటి నిండా బోర్డులు పూసుకునేవాడు, నువ్వు ఒక రాజమందిరంలో పెరిగినావు, పైగా నువ్వు బంగారు మంచం మీద పడుకునే దానివి, పట్టు వస్త్రాలు కట్టుకునే దానివి, వాడు పులితోలు కట్టుకొని ఎనుగుతోలు కప్పుకునేటువంటి ఒక వ్యక్తి, కపాలంలో భిక్షమెత్తుకునేది వాళ్ళు మా దగ్గర ఏం సుఖపడతా అవుతుంది, వద్దని చెప్తే అది కాదు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకొని కూర్చుంది పార్వతి. ఇంతలో నారదుడు వచ్చాడు, జాతకాన్ని పరిశీలన చేశాడు. జాతక భాగాలు అంటే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు, బ్రహ్మదేవుని దగ్గర నుంచి జాతక పరిశీలన వచ్చింది. ఇవాళ మనం కొత్తగా జాతకాలు పుక్కటి పురాణాలు చెప్పే రకంగా చెప్తే అవి కూడా చాలా మంచివే, డబ్బు గురించి ఆశపడి చెప్తే అవి కూడా చెడ్డవే. అయితే పురాణ కాలం నుంచి కూడా మనకు బ్రహ్మదేవుడు జాతక పరిశీలన చేసి, బ్రహ్మదేవుని దగ్గర నుంచి నారదుడు, నారదు నుంచి వశిష్ఠుడు, వశిష్ఠుని దగ్గర నుంచి ఇలా జాతకాలు పరంపరగా వస్తున్నాయి. జాతక భాగం నారదుడు వచ్చి ఆ పార్వతీదేవి యొక్క జాతకాన్ని చూసి, మీ అమ్మాయికి పరమేశ్వరుడే భర్త అవుతాడు, ఇంకెవరు కూడా భర్త కారు అని చెప్పి స్వచ్ఛంగా చెప్పాడు. ఇక నారదుడంతటి మహానుభావుడే చెప్పిన తర్వాత ఇక ఊరుకోవడం ఎందుకని చెప్పి పార్వతికి పరమేశ్వరునికి మధ్యన వృత్తాంతం పెద్దగా ఉందనుకోండి, మన్మధుడు రావడము, మన్మధుడు భస్మం కావడము, ఇదంతా చరిత్ర పెద్దగా ఉంది. అలా కావడము అమ్మవారికి ఒక వివాహం జరిగింది. ఇద్దరు కూడా కైలాసానికి చేరుకున్నారు. వచ్చేటప్పుడు మనవాడు మాత్రం ఎలా వచ్చాడంటే, రూపాన్ని మార్చుకోలే. లలితాదేవితో వివాహమైనప్పుడు మాత్రం పరమేశ్వరుడు కామేశ్వరుడు అయినాడు. పార్వతీదేవిని వివాహం చేసుకునేటప్పుడు మాత్రం అదే ఏనుగుతోలు, పులితోలు, మెడలో నాగుబాములు, నా ఆరాలుగా చిప్ప పట్టుకొని చెప్పాడు. అందుకే ఒక కవి చెప్పాడు, ఎద్దునెక్కడి శివుడు గద్దెనెక్కను విష్ణు, వీళ్ళ వాహనాలు అండి అవన్నీ కూడా. వాడు ఎద్దు పెళ్లి పిల్లవాడు ఎద్దునెక్కి వస్తుంటే, బ్రహ్మదేవుడు పౌరోహితం చేయడానికి, మంత్రాలు చదవడానికి బ్రహ్మదేవుడు అంశం మీద వచ్చాడు, విష్ణుమూర్తి గద్దె మీద వచ్చాయట, ఎలుక మీద వినాయకుడు వచ్చాయట, ఇలా అందరు వాహనాలతో అందరూ వచ్చేస్తే ఘనంగా పెళ్లి జరిగింది. అమ్మాయి కైలాస పర్వతానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కొంతకాలం జరుగుతుంది,
ఈ శివునికి పాపం ఎప్పుడైనా పెళ్లి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, భార్యతో సరసలా పడాలి, ఎంతసేపటికి దీపం చేసుకుంటూ ప్రాణం చేసుకుంటూ ప్రపంచాన్ని చూసుకుంటూ ఉండాలా అని చెప్పి అనే యొక్క విషయంలో హాయిగా తను భార్యతో తిరుసల్లా పడాడేవాడట. ఏమని, కొంచెం పార్వతి నలుపు, ఎరుపు కాదు, పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, అందులో ఒంటి నిండా బోర్డు కూర్చుంటాడు, ఇంకా తెలుపు పరమేశ్వరుడు. కానీ పార్వతి అలా కాదు, పార్వతి కొద్దిగా నలుపు. ఈ నలుపు ఉంటే ఎప్పుడు ఖాళీ ఖాళీ అని పిలిచేవాడట, ఎగతాళి చేసినట్టుగా, హే ఖాళీ ఇట్రా, హే ఖాళీ ఇట్రా అనేవాడు. ఇలా కొంతకాలం భరించింది, చూసింది చూసింది నన్ను. ఎప్పుడు 10 మందిలో కూడా నా భర్త నన్ను ఖాళీ ఖాళీ అంటాడు, నేను అంత నల్లగా ఉన్నానా, అంత ఇది ఉన్నానా, ఏదో పర్వతరాజుకు పుట్టాను కాబట్టి ఆ కొద్దిగా నాకు వచ్చింది ఆ జెనెటిక్స్ దోషము, దానికి నేనేం చేయాలి అని చెప్పి ముఖం మార్చుకొని కూర్చోవడము, ఇతను మళ్ళీ వెళ్ళి బుజ్జగించడము చేయడము ఇదంతా కూడా జరిగింది. కొంతకాలం అయిన తర్వాత ఒకనాడు పరమేశ్వరుడు ఖాళీ ఖాళీ అని పిలిచాడట. 10 మంది సభలో కూర్చున్నారు. ఇతను అలవాటు ప్రకారంగా భార్యను పార్వతి అని పిలవకుండా ఏ ఖాళీ ఇట్లా అన్నాడట. అది పార్వతి దేవికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే పోయి జపం చేసుకుంటూ తన శరీరంలో ఉన్నటువంటి ఒక నలుపునంతా తీసేసి ఒక ముద్దగా చేసి పక్కకు పెట్టిందట. ఆ నలుపులో నుంచి కౌశికి అనేటువంటిది పుట్టింది, ఒక దేవత. అమ్మవారి నలుపు ఒట్టిగా పోలేదు, తన శరీరం నుంచి ఒక యోగ శక్తి చేత శరీరంలో ఉన్న ఒక నలుపునంతా తీసి ఒక ముద్దగా చేసి పక్కకు పెడితే ఆ నలుపు ముద్దలో నుంచి కౌశికి అనేటువంటి ఒక దేవత ఆవిర్భవించింది. ఆమె చీకటి కంటే ఎక్కువ నలుపు, అలాంటిది అయిపోయి ఎప్పుడైతే పార్వతీదేవి తన నలుపును శరీరంలో నుంచి తీసివేసిందో ఎరుపు రంగులోకి వచ్చింది. అప్పుడు ఆమెను గౌరీ అని పిలిచారు. గౌరము అంటే తెలుపు, ఎరుపు రంగు, గౌరం ఎరుపు రంగు. అలా గౌరీదేవి ఎరుపు రంగులోకి వచ్చింది. ఆమెకు అప్పుడు ఆమెకు గౌరీ అనేటువంటి ఒక నామకరణం అవుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వెళ్ళి పొరపాటు అయింది అది చెప్పి భార్య దగ్గర అన్ని వేడుకొని భార్యను ప్రసన్నం చేసుకొని, నీకెందుకు ప్రతి కార్యక్రమంలో నీ పూజ లేకుండా కార్యక్రమం ఏది ఉండదు, ఇది నేను నీకు వాగ్దానం చేస్తున్నానని చెప్పి అమ్మవారికి ఆ పార్వతీదేవికి చెప్పేసి అది ప్రపంచంలో వెల్లడి చేశారు. ఇలా గౌరీదేవి యొక్క అవతారం వచ్చింది. ఆ గౌరీదేవి యొక్క పూజ చేసుకోవడం వల్ల సౌమంగళి ప్రాప్తం, బాలాత్రిసుందరి దేవి వల్ల సంతానం అవుతుంది అనుకున్న కార్యక్రమాలు జరిగితే గౌరీదేవులకు వచ్చేటప్పటికి ప్రతి స్త్రీకి సౌమంగళి ప్రాప్తం జరుగుతుంది. అందుకే వివాహాది కార్యక్రమంలో కావచ్చు, ఇతర కార్యక్రమంలో కావచ్చు, గౌరీదేవి యొక్క విఘ్నేశ్వర పూజ, విఘ్నాలు తొలగకుండా విఘ్నేశ్వరుని పూజ చేశామంటే వెంబడే గౌరీ పూజ. అలా ఆ గౌరీదేవికి పూజ చేయడం అనేటువంటిది తెలియదు. మనము గౌరీదేవి యొక్క అవతారం వచ్చినాడు అంటే మా దగ్గర గౌరీదేవిని పెడుతున్నాము, ఇంకో దగ్గర ఇంకో రకంగా పెట్టవచ్చు. ఎలా చెప్పినా రెండవ నాడు గౌరీదేవి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ పసుపుతో గౌరమ్మం చేసి పసుపు చీర కట్టి ఆమెకు పులిహోర పసుపన్నం పసుపుతో కూడిన హరిద్రాన్నైకరసిగా హాకిని రూపధారిణి, మనం సాంఖ్య మన యోగశాస్త్రంలోకి వెళ్ళినట్టయితే మన శరీరంలో హాకిని అనేటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత కోపం ఎక్కువ, ఆ కోపాన్ని తెలడానికి పులిహోరతో నైవేద్యం పెట్టాలి. అలా ఆమె పసుపు పులిహోర నైవేద్యం పెట్టి ఆమెను వేడుకున్నట్టయితే ఈ స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. భర్త ఆరోగ్యంగా ఉండడము, సంపాదన కలగడము, సుమంగళి ప్రాప్తం, సుమంగళిత్వం ఎల్లకాలంగా ఉండడము, సౌభాగ్య సంపదలు కలగడం అనేటువంటి చేస్తుంది. అందుగురించి రెండవ నాడు మనము గౌరీదేవి యొక్క అలంకారం చేసుకొని పసుపు రంగు బట్టలు కట్టుకొని పసుపుతో చేసిన అన్నాన్ని నైవేద్యం పెట్టి ఆమెకు చేసుకున్నట్టయితే మనకు ఈ రెండవ అవతారం యొక్క ఆ రోజు గౌరీ అష్టోత్తరనామాలతో అమ్మవారికి పూజ చేసుకోవడము, గౌరీ సహస్రనామాలతో పూజ చేయడము, శ్రీ ఏ అమ్మవారికైనా శ్రీ సూక్తంతో చేసుకోవడం పరిపాటి. ఇలా గౌరీకి అష్టోత్తరనామాలతో పూజ చేసుకోవడము, కుంకుమార్చనలు చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నట్టయితే అమ్మ యొక్క అనుగ్రహం మంచిగా కలిగి ఆ దేవి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి స్త్రీకి సౌమంగళ్యత్వము అనేటువంటిది సుఖంగా ఉంటుంది, సౌభాగ్యం కలుగుతుందమ్మా. ఇది గౌరీదేవి యొక్క విశిష్టత. చాలంటే చాలా కృతజ్ఞతలు అండి, చాలా చక్కగా వివరించారు. మరి అందరికీ తెలుసు హిందూ సంప్రదాయం ప్రకారంగా పెళ్లి తంతు అనేది మొదలైనప్పుడు ఖచ్చితంగా గౌరీ వ్రతం అనేది చేపిస్తారు. అది అయిపోయిన తర్వాతనే మన పెళ్లి మండపంలోకి అమ్మాయిని తీసుకురావటం అనేది చాలా మందికి తెలిసిందే, కానీ దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, ఎందుకు అలా చేయించడానికి గల కారణం ఏమిటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
మీరందరికి ఉపయోగపడుతుంది, అందరికి షేర్ చేయండి. ఇలాంటివి అందరికి తెలియాలి, తెలిస్తేనే అది చాలా చక్కగా సంప్రదాయబద్ధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో వృత్తాంతంతో, మరో అవతారంతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్తే. Thank you.